ఈ వరదలు వచ్చిన ప్రాంతంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మరి ఫేస్ చేస్తూ ఉన్నారు. నిజంగా సహాయక చర్యలు చేపట్టడంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామనంటే, గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు సహాయక చర్యలు కానీ రేషన్ అందించడంలో అయితే కానీ లేకపోతే కాంపెన్సేషన్ ఇవ్వడంలో అయితే కానీ వాళ్ళకి సుమారుగా నెల రోజులు 2 నెలల పాటు వాళ్ళు డైలీ కూలీకి వెళ్ళే వాళ్ళంతా కూడా ఉపాధి కోల్పోయి, ఏదైతే రహదారులతో ఈ వరద రావడం వలన ప్రత్యేకించి ఏజెన్సీ ప్రాంతాలు, మనకి ఈ ప్రాంతాలు చూసినట్టయితే కోనవరం కానీ దేవీపట్నం ప్రాంతం కానీ ఇవన్నీ కూడా చూస్తే, పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ అయిన తర్వాత మొత్తం బ్యాక్ వాటర్స్ అంతా కూడా ఈ ప్రాంతాలకు రావడం వలన పూర్తి స్థాయిగా ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలకు రావడానికి మొత్తం అంతా కూడా వరదల్లో చిక్కుకుపోయిన సందర్భాలు. నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కేవలం ఫోటోలకు వచ్చి వెళ్ళిపోయిన సందర్భాలు నేను కొన్ని ప్రాంతాల్లో చూపించడం జరిగితే, ఎక్కడైనా వరద బాధితులు మాకు సహాయం అందట్లేదు అని చెప్పేసి కలెక్టర్ని నేరుగా నిలదీసిన సందర్భాలు, సబ్ కలెక్టర్ని నేరుగా నిలదీసిన సందర్భాలు కూడా ఇక్కడ చూపించడం కూడా జరుగుతుంది. ఎందుచేతనంటే, ఇప్పటి దాకా నాకు తెలిసి గత ప్రభుత్వాల్లో ఈ రకమైన సందర్భాలు ఇప్పటిదాకా జరగలేదు.